राजानगरम नियोजकवर्गम कोरकोंड मंडलम बुरुगुपूडी बेन्नय्या क्रिश्चियन कॉलेजेस नंदु दिवंगत नेता डॉक्टर वैएस राजशेखर रेड्डी वर्धंती संदर्भंगा राजानगरम शासन सभ्युलु जक्कंपूडी राजा विकास आध्वर्यंलो निर्वहिंचिन मेगा जॉब मेला कार्यक्रमान्नि जिल्ला कलेक्टर के माधवीलत मुख्य अतिथिगा हाजरै ज्योति प्रज्वलनं चेसि कार्यक्रमान्नि प्रारंभिंचारु। ముందుగా సభా ప్రాంగణనందు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం ఉద్యోగ మేళనందు ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ కె మాధవిలత ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు। అమ్మఒడి వసతి దీవెన జగనన్న విద్యా కనుక వంటి పథకాలు అమలు చేయడమే కాక నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్కూలుకు దీటుగా తయారు చేయడం జరిగిందన్నారు। చదువుకున్న విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినూత్న ఆలోచన విధానంతో మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు 2 నెలల ఇంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు। ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు మెరుగైన స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు। ప్రతి నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉద్యోగ మేళాలను నిర్వహించడం జరుగుతుందన్నారు। రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న ఉద్యోగ మేళాలలో సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు వివిధ సంస్థల్లో కల్పించడం జరుగుతుందన్నారు। ఈ ఉద్యోగ మేళాలో 26 కంపెనీలు ఇక్కడకు రావడం జరిగిందని 3500 మంది వివిధ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు। స్థానిక ప్రాంతంలో ఏదైనా కొత్త ఇండస్ట్రీ ఏర్పడితే 75% ఉద్యోగాలకు స్థానికులే కేటాయించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకున్నారన్నారు। యువత తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బంగారు బాటకు పునాదులు వేసుకోవాలని కలెక్టర్ కె మాధవిలత తెలిపారు। ఈ కార్యక్రమంలో వికాస పిడి లచ్చారో జక్కంపూడి గణేష్ జెడ్పిటిసిలు కరీ నాగేశ్వరరావు వాసం శెట్టి పెద్ద వెంకన్న క్రొవ్విడి సర్రాజు కంటే వినయ తేజ రమాదేవి బొరుసు భద్రి గండి నాని బాబు కొండపల్లి దుర్గారావు తోరాటి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు మనం ఏదైతే అపాయింట్మెంట్ ప్రొఫెషనల్ లెటర్ ఇస్తున్నామో సాయి శ్రీనివాస్ అతను ప్రిపేర్ అవుతున్నాడు। హి సెలెక్టెడ్ ఫర్ శ్రీ సిటీలో గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ కంగ్రాట్యులేషన్స్ శ్రీనివాస్ అందరికీ నమస్కారం। నేను రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ చేశాను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను। ఈరోజు ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని తెలుసుకున్నాక వచ్చి అప్లై చేశాను। ఇక్కడ జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది। వచ్చిన అందరికీ రాజా గారికి మేడం గారికి అందరికీ చాలా ధన్యవాదాలు। నాకు ఎస్యూజి కంపెనీలో వచ్చిందండి। ఇసుజు మోటార్స్ నెల్లూరు శ్రీ సిటీలో ఉందండి। గౌరవ ఎమ్మెల్యే గారికి పిడి వికాస గారికి బెన్నయ్య కాలేజెస్ మేనేజ్మెంట్ వారికి ఇక్కడ విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకి అధికారులకి మీడియా మిత్రులకి కంపెనీస్కి ముఖ్యంగా ఈరోజు వారి భవిష్యత్తు మంచి దిశగా ఉండాలి ఇంతకాలం చదువుకున్నాము ఒక మంచి ఉద్యోగం చేయాలి అనే దృక్పథంతో ఈ రోజు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ ఆశావాలకి అందరికీ నమస్కారం। దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అమలాపురం హైస్కూల్ సెంటర్ లో గల వైఎస్ఆర్ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింత అనురాధ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ జన హృదయ నేత ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన నుంచి వెళ్లిపోయి 13 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఈ దేశానికి పరిచయం చేసిన ఆరోగ్యశ్రీ కానీ ఫీజ్ రీఇంబర్స్మెంట్ లాంటి అద్భుతమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన నేత రాజశేఖర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక ఘన నివాళులు అర్పిస్తున్నానని మంత్రి విశ్వరూప్ తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు। జోహార్ వైఎస్ఆర్
फोटो मत का కార్పొరేషన్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నా కూడా వేదిక మీదకి రావాల్సినగా కోరుతున్నాం అదే విధంగా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరం కూడా వేదిక మీదకి రావాల్సినగా కోరుతున్నాం అదే విధంగా జెడ్పీటీసీల్ని ఎంపీపీల్ని సర్పంచ్లను ఎంపీటీసీల్ను కోఆప్షన్ సభ్యులను మైనారిటీ సెల్ అధ్యక్షులను ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ అధ్యక్షులను దేవస్థానం చైర్మన్లను వేదిక మీద రావాల్సినగా కోరుతున్నాం పట్టణ ప్రముఖులు ఉండ దంకేనాయుడు గారు जलगोन सीन गारे विदेश उद्योग कल प्रति चुनारे दधान कारण राजशेखर रेड्डी गारु सेप्टेंबर 5 నుంచి 11 వరకు జిల్లాల్లో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాల కళాశాలల్లో పగడ్బందీగా ప్రత్యేక పరిశుద్ధ కార్యచరణను అమలు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమంలో భాగంగా గురుకులాల్లో సెప్టెంబర్ 5 న చెత్త తొలగింపు, సెప్టెంబర్ 6 న పాఠశాల భవనం పడక గదులను శుభ్రం చేయడం, సెప్టెంబర్ 7 న టాయిలెట్స్ నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పరిశుద్ధ ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీ నిర్వహించడం జరుగుతుందని, సెప్టెంబర్ 8 న పాఠశాల కిచెన్ డైనింగ్ ఏరియా పరిసరాలను పరిశుభ్రం చేస్తామని, సెప్టెంబర్ 9 గురుకుల పరిసరాలలో మొక్కలతో సుందరీకరించడం, సెప్టెంబర్ 10న సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సెప్టెంబర్ 11న వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుందని కోఆర్డినేటర్ కలెక్టర్కు వివరించారు. స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలోని గురుకులాలను పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జూలూరు యాదగిరి, ఐ శారద, మల్లయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 41వ రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలను చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రమంతటా 23,000 మంది విఆర్ఏలు ప్రతి మండలాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలో కూర్చుని 41 రోజులు కావస్తున్నా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం విఆర్ఏల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. విఆర్ఏల కోరికలు న్యాయమైనవి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం మండలాల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో విఆర్ఏల సమ్మె వాటి 41వ రోజుకు చేరింది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఇంతవరకు స్పందించలేదు. స్పందించేంత వరకు మేము విఆర్ఏలో ఇదే విధంగా సమ్మెను కొనసాగించి శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. ముందు కూడా తెలియజేస్తాం. ఇప్పటికైనా గవర్నమెంట్ విఆర్ఏల సమస్య పట్ల స్పందించి సానుకూలంగా ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్లో మా విఆర్ఏల సమస్యల పట్ల నిర్ణయం తీసుకోవాల్సిందని గవర్నమెంట్ని కోరుతున్నాను. అయ్యా కేసీఆర్ గారు, మీరే గౌరవ ముఖ్యాధికారులు, మీరే నిన్న అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది. మాకు మీ యొక్క హామీలు ఇంతవరకు అమలు పరచలేదు. మేము అట్టి హామీలను అమలు పరచాలని మేము కోరుకుంటున్నాము. మా యొక్క కోరికలు గంతమ్మ కోరికలు కాదు కాబట్టి అవి దాని ప్రకారం మీరు మాకు అసెంబ్లీ హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు అమలు మీ యొక్క నోటి మాట అమలు కాలేదు. కొత్తగూడెం క్లబ్ నందు మున్సిపాలిటీలోని 36వ వార్డులో నూతనంగా మంజూరైన సుమారు 2,000 పింఛన్లను లబ్ధిదారులకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఆత్మ బంధువు అని, దేశంలో ఏ రాష్ట్రంలో పింఛన్లు పంపిణీ చేయడం లేదని, ఇది ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమని, నన్ను గెలిపించిన కొత్తగూడెం నియోజకవర్గం వర్గ ప్రజలకు రుణం తీర్చుకోవడమే తన ధ్యేయమని అన్నారు. ఈ మానవుడిగా జన్మించిన మనం ఎప్పటికైనా కలకలపోదు కలుసుకోవాల్సింది. దాంట్లోనే మానవుడిగా మీరు ఎప్పటికైనా వృద్ధుడు కాక తప్పదు, ఎప్పటికైనా వృద్ధుడు కాక తప్పదు. మహిళలకు ఒంటరి మహిళ భర్త చనిపోయిన వాళ్ళకి నేను వాడుకు వాళ్ళకు కూడా తప్పదు. ఈ కాలం పరిస్థితి వికలాంగులు ఏమో మరి ఏమో కానీ భగవంతుడు వికలాంగులు చేశారు. కాడు కాడు లేని వాడు, కళ్ళు లేని వాడు, అటువంటి వికలాంగులు కూడా భగవంతుడు ఇచ్చారు. అందుకునే కేసీఆర్ గారు
నేనున్నానని ఉద్దేశంతోనే మీ అందరూ వెళ్ళి 5 సంవత్సరాల నుంచి పెనుగులు ఉన్నాయి, అప్లికేషన్ పెట్టి ఉన్నాయి అని చెప్పానంటే వెంటనే మీ అందరూ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మా చేస్తా నా జీవితం ఇది, నా జీవితంలో ఒక మరపురాని సంఘటన, ఇది మాకు మరపురాని సంఘటన. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, తింటానికి తిండి లేని పేదవాళ్ళు ఉన్నారు, ఉండటానికి ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు, కట్టుకోవడం బట్టలు లేని పేదవాళ్ళు ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి పేదవాళ్ళకి ఉత్తాప పెన్షన్, నేను లోకల్ కూడా ఉత్తాప పెన్షన్ పంచి పెట్టా, కానీ 3 సంవత్సరాలు రాలేదు. అందుకనే లోకల్ పెట్టుకున్న వాళ్ళకి ఉత్తాప పెన్షన్ అందుకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఉత్తాప పెన్షన్ అనేది వృద్ధులకు ఎప్పటికైనా శ్రీకాకుళం జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ అభిమానులు సంబరాలలో మునిగి తేలారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు పిలుపు మేరకు శ్రీను ఆధ్వర్యంలో అభిమాన సంఘం ప్రతినిధులు జన్మదినోత్సవ వేడుకలను శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని వారంతా ఆకాంక్షించారు. అరసవల్లి నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు అభిమానులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైకమాండ శ్రీను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ చౌక్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిలా విగ్రహం ఉన్న చోట కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ దళిత నేత జేబి రాజు అన్నారు. శనివారం ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1977లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం భీమవరం బ్రాంచ్ వారిచే నిర్మాణం జరిగిందని, 1990లో ఈ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఈ సంఘం అభ్యర్థన మేరకు అంబేద్కర్ చౌక్ నామకరణం చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుత విగ్రహం ఉన్న స్థలంలోనే కాంస విగ్రహం నిర్మాణం చేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, భవిష్యత్ తరాల కోసం బడుగు జీవుల రక్షణ కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా వ్యవస్థలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నాయకులకి, కార్యకర్తలకి, అంబేద్కర్ వాదులకి అందరికీ కూడా నేను జై భీములు తెలియజేస్తున్నాను. ఈ విగ్రహాన్ని స్థాపించడంలో చాలా మంది ఇక్కడ కృషి చేశారు. అంటే 1977లో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ స్థలాన్ని సేకరించడంలో కానీ, ఈ ఇక్కడ విగ్రహం పెట్టడంలో కానీ అనేక మంది దీనిలో చాలా పాలు పంచుకున్నారు, కృషి చేశారు. అందులో చాలామంది ఉన్నప్పటికీ కూడా మరి కేసీ రాజు ముందు నుంచి కూడా మా షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘానికి ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటూ సారథ్యం వహించాడు. ఆ సారథ్యం వహించిన మూలంగానే మేమంతా కూడా దీనిలో పాల్గొని అది సాధించే వరకు కూడా విశ్రమించకుండా పనిచేసిన వాళ్ళకందరికీ, ప్రత్యేకంగా మీకందరికీ ఈ రోజున ఇక్కడ వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంస్య విగ్రహం పెట్టాలని ఏదైతే మీరు ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అది విజయవంతం అవుతుంది. ఒక కమిటీగా మీరు ఏర్పడ్డారు. ఈ కమిటీకి కూడా నేను మా తరపు నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది అది వేరే మాట, ఏదైనప్పటికి కూడా మీ అంతట మీరే చేయగలిగే శక్తి సమాజాలు ఉన్న వాళ్ళంతా ముందుకొచ్చి ఒక కమిటీగా ఏర్పడి కాంస్య విగ్రహాన్ని తొందరలోనే పెడతామని కూడా మీరు అన్నందుకు మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం సచివాలయం 1 పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేర్గు నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను అందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ ఫలాల లబ్ధిని గురించి ప్రజలకు వివరించి తద్వారా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన
హామీలను 90% నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింతగా చేరువయ్యే విధంగా మంచి పాలన అందించే దిశగా కొనసాగే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇన్పుట్ సబ్సిడీ 21,540 రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా 37,038 రూపాయలు, వైఎస్ఆర్ కాపునేస్తా 30,000 రూపాయలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 2,000 రూపాయలు, మొత్తం లబ్ధి 90,578 రూపాయలు. సాయి రెడ్డి సత్యవతి గారు, జగనన్న అమ్మఒడి 29,000 రూపాయలు, జగనన్న వసతి దీవెన 10,000 రూపాయలు, జగనన్న విద్యా దీవెన 2,970 రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా 16,20 రూపాయలు, మొత్తం కుటుంబానికి చేకూరిన 43,590 రూపాయలు. బాపట్ల జిల్లా మండల కేంద్రం బట్టిప్రోలు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ మేర్గు నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించి పూలమాలలు వేశారు. అనంతరం పీహెచ్సీలోని రోగులకు రొట్టెలు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కారుమూరి వెంకటరెడ్డి, ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి, జడ్పీటీసీ తిరువీధుల ఉదయభాస్కరి, గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్మయ్యి చెన్నయ్య, ఉప సర్పంచ్ బూర్లే రాంప్రసాద్, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం జరిగినట్ట వల్లెక్తే రాదులే, ఇక్కడే ఉంది, వల్లెక్తే రాదులే, వల్లెక్తే రాదులే. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పల్లికొన గ్రామంలో షేర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కనుమరుగైనప్పటికీ ప్రజల గుండెల్లో స్థిరంగా ఉండిపోయాడని, రోగులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటో, వైఎస్ఆర్ గారి మీద మాకున్న ప్రేమకు చిహ్నం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సంవత్సరంలోపే మొట్టమొదటిసారిగా పల్లికొండ విగ్రహం పెట్టామండి. రాజశేఖర గారు చనిపోయిన 11వ రోజు కార్యక్రమం ఘనంగా 2,000 మంది భోజనాలు పెట్టి అప్పుడే నిర్వహించామండి. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ జగన్ గారి అడుగు అడుగులు నడుస్తూ పయనిస్తున్నామండి. మేము ఒకటి మాత్రం పక్క, మా కంఠంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ పిల్లి మరియదాసు, కంబాల కిషోర్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కంబాల కిషోర్ మాట్లాడుతూ, గతంలో కార్పొరేట్ వైద్యం వైపు వెళ్లాలంటే సామాన్య మానవుడికి అంతని ద్రాక్షలాగా మిగిలిపోయిందని, అలాంటిది మొట్టమొదటిసారిగా ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించిన మహనీయుడు డాక్టర్ వైఎస్ఆర్, పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్ఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఫిరంగిపురం మండలం కొనుగుపాడు గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించిన ఫిరంగిపురం మండలం కొనుగుపాడు వైఎస్ఆర్సీపీ మాట తప్పని మడమ తిప్పని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించిన మహోన్నతమ
మాట తప్పని మడమ తిప్పని దివంగత నేత కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో జరిగిన వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముస్తఫా పలు డివిజన్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనీ హోటల్ సెంటర్ లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ముస్తఫా చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి జరుపుకుంటున్నామని ఆయన చేసినటువంటి పనులు ఎప్పుడు మన మనసులో చిరస్థాయిగా ఉంటాయని ఆయన మనతోనే మనలో ఉన్నాడని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం దబ్రబడి పాదయాత్రలో చూసి ఆయన ఎన్నో వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ గారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ చేసి తర్వాత అదేవిధంగా 108 ఆరోగ్యశ్రీ ఎన్నో పథకాల రూపొందించి చేసి చిరస్థాయిగా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఆశయాల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు అతనికన్నా రెండు అడుగులు ముందుకు వేసి ఎన్నో పథకాలు రూపొందించి చేసి రాబోయే తరాల కోసం పునాదులు వేసిన వ్యక్తి మరణం లేని మహానేత పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్ఆర్ అని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ప్రకాష్ నగర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ చూపిన బాటలో జగనన్నతో కలిసి అడుగులేస్తూ ఆయన ఆశయ సాధన దిశగా ముందుకు సాగుతామని అన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ పేదల పెన్నిధిగా రాజశేఖర్ రెడ్డి వెలుగొందారని ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అందించిన పరిపాలనతో అందరి మనస్సుల్లో ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుమలగడ గ్రామంలో ఈ యొక్క సొసైటీ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఓ ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కొంతమంది కావాలని ఆ విగ్రహం లేకుండా చేయటం అయితే చేయగలిగారు కానీ మన మనసులో రాజశేఖర రెడ్డి గారిని తొలగించలేకపోయారు ఎవరైనా వాళ్ళెవరు వల్ల చేత కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయుడు. ఆయన చేసిన అనేక సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మంది పేదవాళ్ళు ఇవాళ తమ గుండె ఆపరేషన్లు కానీ క్యాన్సర్ ఆపరేషన్లు కానీ ఏ ఆపరేషన్ ఏ ఆపద వచ్చినా సరే ఈరోజు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. కృష్ణా జిల్లా వెనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిన్ననాటి స్నేహితుడు 111 సంవత్సరాల దామినేని సుబ్బయ్య ఇక లేరు. ఇటీవల ఆగస్టు 15 వేడుకల్లో కూడా ఇలా ఉత్సాహంగా తన చిన్ననాటి మిత్రుడు పింగళి వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండా భుజాన వేసుకుని గ్రామంలో తిరిగి స్ఫూర్తి నింపిన దామినేని సుబ్బయ్య 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. పింగళి వెంకయ్య గురించి ప్రస్తావన వస్తే వెంకయ్య గురించి వారి తండ్రి యార్లగడ్డ గ్రామ కరణం పింగళి హనుమంతరాయుడు గురించి అనేక విషయాలు చెప్పేవారు. మీడియా మిత్రుడు పింగళి వెంకయ్య స్టోరీ కోసం స్వగృహం యార్లగడ్డ వస్తే దామినేని సుబ్బయ్య ఇంటర్వ్యూ లేకుండా వెళ్లేవారు కాదు. పింగళి వెంకయ్య గురించి అనేక విషయాలు నిన్న మొన్నటి వరకు నేటి తరానికి తెలియచెబుతూ ఎంత ఉత్సాహంగా ఉండేవారు. 111 ఏళ్ల వయసు వచ్చినా తన పనులు తానే చేసుకుంటూ మేనల్లుడి సంరక్షణలో ఆరోగ్యంగా జీవించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల యార్లగడ్డ గ్రామ సర్పంచ్ యార్లగడ్డ హేమాంజనేయ ప్రసాద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ముందుగా జన సైనికులందరూ మోదకొండం అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చనలు అభిషేకాలు చేసి అనంతరం మాడుగుల బస్టాండ్ ఆవరణలో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం మాడుగుల నియోజకవర్గ జన సైనికుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.